ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్లకు పోటీగా మరొక కొత్త వ్యవస్థను అయితే కనుక ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు దానికి ఆల్రెడీ ఒక పేరు కూడా అయితే నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి గవర్నమెంట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం వాలంటీర్లకు పోటీగా త్వరలోనే ఒక వ్యవస్థ అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు మూడు రోజుల కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా చివరి రోజు అయిన శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గూడుపల్లె అలాగే శాంతిపురం మండలాల్లో పర్యటించారు పర్యటన చివరి రోజు స్థానికంగా ఉన్న రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అనేక రాజకీయ అలాగే పార్టీ పరమైన రాజకీయమైన పార్టీ పరమైన పనులు కూడా వాలంటీర్లకు అప్పగించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున సేవామిత్రులను ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన కీలక ప్రకటన చేశారు అంటే వాలంటీర్ల వ్యవస్థకి పోటీగా ప్రత్యామ్నాయంగా సేవామిత్ర అనే ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు ప్రతి వంద మంది ఓటర్లకు ఒక యువ ప్రతినిధి పార్టీని ఒక యువ ప్రతినిధిని పార్టీ తరఫున ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక వాళ్ళనే వాలంటీర్లుగా మారుద్దామని చంద్రబాబు నాయుడు సమావేశంలో వెల్లడించారు మాజీ ఎమ్మెల్సీ గౌరీ శ్రీ గౌరివాణి శ్రీనివాసులు అలాగే మిగిలిన సీనియర్ నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది